ఫేస్బుక్ అకౌంట్ అన్లాక్ ఆప్షన్, ఎంటర్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ అనే ఆప్షన్ వస్తుంది. బట్ అకౌంట్లో డేట్ ఆఫ్ బర్త్ ఏముంది అనేది వీళ్ళకి తెలియదు. రీజన్ ఏంటిదంటే ఫేస్బుక్ అకౌంట్ బై చేసుకున్నారు గేమ్ ఆడడం కోసం, కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ఏముంది అనేది తెలియదు. ఎందుకు అని అంటే అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మాత్రమే మనం డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేస్తాము, దాని తర్వాత మనకి ఇక్కడ ఆ డేట్ ఆఫ్ బర్త్ అవసరం ఉండదు, కాబట్టి ఎవరు కూడా దాన్ని గుర్తుంచుకోరు. ఇక్కడ మాత్రం ఇప్పుడు అకౌంట్ ఆన్ ది స్పాట్లో అన్లాక్ కావాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. దీనికి మన దగ్గర ఉన్న మెయిన్ అండ్ బెస్ట్ ట్రిక్ ఏంటి అంటే, ఈ అకౌంట్ కొన్న తర్వాత ఖచ్చితంగా ఫ్రెండ్స్ లిస్ట్లోకి యాడ్ చేసుకుంటారు. అంటే ఒకరు అకౌంట్ ఇంకొకరు అకౌంట్లో ఫ్రెండ్ లిస్ట్లోకి యాడ్ అయిపోతుంది. అలా యాడ్ అయిపోయింది అన్నప్పుడు మీ యాడ్ అయిన వేరే ఫేస్బుక్ అకౌంట్ నుంచి వెళ్ళి మీ లాక్ పడిన ఫేస్బుక్ అకౌంట్ని సెర్చ్ చేసి అక్కడి నుంచి వెళ్ళి మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది తెలుసుకోవచ్చు. ఈ ప్రాసెస్ ఎలా అనేది వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. చూసి ఆ విధంగా ట్రై చేసి మీ అకౌంట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అనేది తెలుసుకొని ఇక్కడ ఎంటర్ చేసి మీరు మీ ఫేస్బుక్ అకౌంట్ అనేది రికవరీ చేసుకోండి. కానీ ఇక్కడ ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటిదంటే, ఈ అకౌంట్ వేరే ఫ్రెండ్ లిస్ట్లో యాడ్ కాలేదు. కొన్న ఆన్ ది స్పాట్లోనే, అంటే వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకున్న స్పాట్లోనే డీటెయిల్స్ చేంజ్ చేసిన తర్వాత అకౌంట్ లాక్ పడిపోయింది, అంటే ఫ్రెండ్స్ లిస్ట్లో ఇప్పుడు లేదు. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే వేరే ఫ్రెండ్స్ అకౌంట్లలో ఈ అకౌంట్ ఫ్రెండ్ లిస్ట్లో లేదు, కాబట్టి మనం డేట్ ఆఫ్ బర్త్ ఆ విధంగా కనుక్కోలేము. కానీ అయినా కూడా మీ అకౌంట్ వేరే ఫ్రెండ్ లిస్ట్లో లేకపోయినా మీ ఫేస్బుక్ అకౌంట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అనేది మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఆ ట్రిక్కే ఇప్పుడు నేను ఈ వీడియోలో ఈ అకౌంట్కి నేను చేసి చూపించి మీకు తెలియజేస్తాను. ఆ విధంగా మీరు ట్రై చేయండి. నెంబరు, ఈమెయిల్స్ ఇవేవి వర్కింగ్లో లేకపోయినా, వాటికి కోడ్ ఆప్షన్ రాకపోయినా, ఎంటర్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ అనే ఆప్షన్ వచ్చింది అంటే ఆన్ ది స్పాట్లో మీరు మీ ఫేస్బుక్ అకౌంట్ని రికవరీ చేసుకోవచ్చు. సో మరి ఫ్రెండ్ లిస్ట్లో లేకున్నా కూడా ఎలా తెలుసుకోవాలి అనేది మీకు ఎగ్జాంపుల్గా నేను చూపిస్తాను. ఇప్పుడు నేను నా ఫేస్బుక్ అకౌంట్ నేను లాగిన్ అవుతున్నాను. వీళ్ళు ఎవరు అనేది అయితే నాకు తెలియదు, ఎందుకంటే వాళ్ళు ప్రాబ్లం అని మనకి కాంటాక్ట్ అయ్యారు, కాబట్టి వీళ్ళ అకౌంట్ మన ఫ్రెండ్ లిస్ట్లో ఉండే అవకాశం అయితే లేదు. ఇది 100% కన్ఫర్మ్. సో ఇలా మీరు కూడా ఏం చేయండి, ఫేస్బుక్ అకౌంట్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ పైన సెర్చ్ బార్ కనిపిస్తుంది కదా, ఈ సెర్చ్ బార్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ ఈ ప్రాబ్లంలో ఉన్న ఫేస్బుక్ అకౌంట్ మీ దగ్గర ప్రొఫైల్ లింక్ ఉంది అని అనుకోండి, ఆ లింక్ ఉంటే ఆ లింక్ ఇక్కడ మీరు పేస్ట్ చేయొచ్చు. ఒకవేళ ఆ లింక్ కూడా మేము కాపీ చేసుకోలేదు అని అంటే మీ ఫేస్బుక్ అకౌంట్లో పూర్తి పేరు ఏముంది అనేది ఇక్కడ మీరు ట్యాప్ చేయాలి. ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్ చేయకూడదు, ఎందుకంటే ఆ ఒక్కొక్క ఫాంట్ని బట్టి ప్రొఫైల్ అనేది వేరే వాళ్ళది ఓపెన్ అవుతుంది. కాబట్టి క్లియర్గా మీ అకౌంట్లో పూర్తి పేరు ఏముంది అనేది మీరు ఎంటర్ చేసి సెర్చ్ అనండి. సెర్చ్ అయిన తర్వాత ఇప్పుడు మనం సెర్చ్ అన్న పేరుతోని ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అనేది ఇక్కడ మనకి క్లియర్గా చూపిస్తుంది. ఫస్ట్ ఒకటి చూపించింది, కింద 3 మెంబర్స్ చూపించి దాని కింద సీ ఆల్ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది. సీ ఆల్ అన్నాం అనుకోండి, ఈ నేమ్తోని ఎంతమంది అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నారో, మనకు అందుబాటులో ఉన్న వాళ్ళ అకౌంట్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి క్లియర్గా చూపిస్తుంది. సో మీ అకౌంట్కి ప్రొఫైల్కి ఒక సపరేట్ ఫోటో అనేది అయితే ఉంటుంది, ఆ ఫోటో ఎవరి అకౌంట్ వాళ్ళే సెట్ చేసుకుని ఉంటారు కాబట్టి పర్టికులర్గా ప్రొఫైల్ ఫోటో ఏముంది అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి మీరు ఏం చేయండి, నేమ్ తర్వాత మీరు ప్రొఫైల్ ఫోటో అనేది చూడండి. ఇక్కడ మీకు కరెక్ట్గా మీ అకౌంటే కనిపించింది అని అంటే దాని మీద క్లిక్ చేసి సీ అబౌట్ ఇన్ఫర్మేషన్ అనగానే మనకి అకౌంట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ అకౌంట్ చూపించట్లేదు, అంటే దాదాపుగా మన సర్కిల్లో ఉన్న వాళ్ళు, మనకు అందుబాటులో ఉన్న వాళ్ళ నేమ్స్ వీళ్ళతో మ్యాచ్ కావట్లేదు. మరి ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇలాంటప్పుడు కూడా మీరు ఆ అకౌంట్ని సెర్చ్ చేసి చూసుకోవడానికి మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సిటీ అని చూపిస్తుంది, అంటే అకౌంట్లో మనం ఎంటర్ చేసుకొని ఉంటాం కదా, మాది ఈ సిటీ, మేము ఈ సిటీలో జీవిస్తున్నాము, లైఫ్ సీన్ అని ఉంటుంది చూడు, అక్కడ మీరు ఎంటర్ చేసిన సిటీ పేరు అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అంటే హైదరాబాదు, విజయవాడ, బెంగళూరు, వరంగలు, కరీంనగరు, లేకపోతే ఏదన్నా హుస్నాబాదులు అవి ఇవి ఉంటాయి కదా, చెన్నై, ఇలా ఉంటాయి కదా, మీ సిటీ నేమ్ అని
అక్కడ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే ఆ సిటీ నేమ్ పెట్టుకొని ఎంతమంది అయితే ఈ నేమ్తో అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నారో అలా మీకు అకౌంట్ అనేది దొరుకుతుంది. ఒకవేళ సిటీ పేరు కాకుండా మీ ఎడ్యుకేషన్ పరంగా కూడా మీరు ఎంటర్ చేసి సెర్చ్ చేసి చూసుకోవచ్చు. సో ఎడ్యుకేషన్స్ కూడా కొంతమంది స్కూలు కాలేజు అని ఇలా పెట్టుకుంటారు కదా, ఆ నేమ్ అనేది ఫిలప్ చేసుకుంటారు. ఫిలప్ చేసుకున్న వాళ్ళకి కంపల్సరీగా తెలుస్తాయి కాబట్టి సో ఆ ఎడ్యుకేషన్ దగ్గర ఉన్న మీ స్కూల్ పేరు ఏంటిది, మీ కాలేజ్ పేరు ఏంటిది అనేది మీరు టైప్ చేసి సెర్చ్ చేసి సో మీరు ఇలా పేరుతోని అలాగే స్కూల్ నేమ్తోని లేదంటే మీ సిటీ నేమ్తోని సెర్చ్ చేసి మీరు అకౌంట్ అనేది దొరకబట్టచ్చు. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తున్నాను, ఇక్కడ ఒకరిది సేమ్ నేమ్తోనే ఒక ప్రొఫైల్ అనేది ఉంది. ఇలా ఉన్నప్పుడు మీరు ఏం చేయండి, యాడ్ ఫ్రెండ్ అని అనకండి, ఇలా ప్రొఫైల్ ఫోటో మీద క్లిక్ చేయండి. ప్రొఫైల్ ఫోటో మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మనకి సి నాగూర్స్ అబౌట్ ఇన్ఫో అని కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఈ ఇన్ఫో అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకోగానే ఇక్కడ వీళ్ళు వర్క్ ప్లేస్ ఏమి ఇవ్వలేదు, స్కూల్ నేమ్ ఏమి ఇవ్వలేదు, అలాగే ప్రజెంట్ నివసిస్తున్న ప్లేస్ ఏంటిది అనేది ఇవ్వలేదు. కానీ బేసిక్ ఇన్ఫర్మేషన్లో వీళ్ళు మేల్ అని, అలాగే వీళ్ళ అకౌంట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ చూడండి మనకి January 6, 1987 అని మనకి చూపిస్తుంది. సో ఈ విధంగా మీరు మీ అకౌంట్ని సెర్చ్ చేసి ఈ విధంగా మీ అకౌంట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు తెలుసుకున్నారు కదా. అదే డేట్ ఆఫ్ బర్త్ మీ అకౌంట్ దగ్గరకు వచ్చి ఎంటర్ చేసి ఉంటే మీ ఫేస్బుక్ అకౌంట్ ఆన్ ది స్పాట్లోనే అన్లాక్ అయిపోతుంది. కాబట్టి ఈ ట్రిక్ని ట్రై చేయడం అయితే అస్సలే మర్చిపోకండి.